మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. విజయనగరం మహారాజుల తాలూకా సంస్థానం మాన్సస్ సంస్థ ఈ రోజు అక్రమార్కులు, అక్రమ కట్టడాలు, అక్రమ భూదందాలు చేసినటువంటి వ్యక్తులపై కొరడా జులిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ధర్మపురి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఆయా సంబంధించినటువంటి గ్రామాలు అయితే ఉన్నాయో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే అక్రమాలకి అక్రమ కట్టడాలకి గురైనటువంటి ప్రాంతాలను అయితే గుర్తించి దానిపై అయితే మాత్రం ఈరోజు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపించదు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఆయా సంస్థ ఏదైతే మానస సంస్థ ఉందో మానస సంస్థ పర్మిషన్ లేకుండా మానసస్ ఆ భూముల నుంచి అయితే మాత్రం ప్రైవేట్ వ్యక్తి అయితే రోడ్లు వేసుకుని ఆ రోడ్లపై నుంచి అయితే మాత్రం కొన్ని లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లు అయితే మాత్రం కొంతమంది తెలియకుండా అయితే మాత్రం చాలామంది అమాయక ప్రజలు అయితే మాత్రం ఆ లేఅవుట్లు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మాత్రం ఈరోజు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఒకవైపు చూసుకుంటే మానస సంస్థ అయితే ఎత్తిరిస్తుంది. ప్రతి దగ్గర కూడా ఎవరు కూడా మానస సంస్థ ఎక్కడైతే ఉందో ఆ సంస్థలు భూములను ఎవరు కూడా ఆక్యుపై చేయొద్దు. ఆక్యుపై చేసినప్పటికైతే ఏదైతే చట్టపరమైన చర్యలతో పాటు మళ్ళీ మేము ఆ భూమిని అయితే మాత్రం వెనక్కి తీసుకుంటామని అయితే మాత్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలో ఉన్నటువంటి పలు ఇళ్ళను కూడా ఈరోజు ఏదైతే ఎంకరేజ్మెంట్ జరిగిందో అవన్నీ కూడా ఈరోజు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అక్రమ కట్టడాలపైన అయితే మాత్రం కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఆ మానసకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారు, ఆయన మాట్లాడినట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే నెంబరు 199 రామ్మోహన్ అతను సుమారు 280 గజాల్లో గత సంవత్సరమే ఆక్రమణ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. గతంలో లాస్ట్ టైము కన్స్ట్రక్షన్ చేసినప్పుడే మేము మా స్టాఫీలు ఆపడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకా వెనకాల ఎవరో సపోర్ట్ తీసుకుని మూర్ఖత్వంగా కట్టడం స్టార్ట్ చేశారు. సరే, మేము ఆల్రెడీ నోట్స్ ఇవ్వడం జరిగింది, దాని మీద ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది 83 న్యూ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా. అయితే వేళ మేము పెట్టుకున్నాం. గ్రామస్తుల దగ్గర 150 మంది 200 మంది ఆడవాళ్ళు వచ్చి వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉండడం మనకు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చారు. చేద్దాం అనుకున్నాం. వాళ్ళ సెంటిమెంట్ అంటే పైడిదలమ్మ టెంపుల్ 15 సెంటిమెంట్ వచ్చింది కదా, మా గ్రామస్తు ఇల్లు పడిపోతాను కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి 15 రోజులు టైం అని అడిగారు. సరే, దాన్ని అన్నీ మేము కొంచెం కొన్ని ఆలోచన చేసాం. ఎందుకంటే అమ్మవారి పైడితల అమ్మవారి టెంపుల్ కూడా సెంటిమెంట్ ఉంది కాబట్టి సరే 15 రోజులు విల్లింగ్ లెటర్ అమ్మన్నాం. ఫర్దర్ కన్స్ట్రక్షన్ కానీ ఇంట్లో దిగడానికి కానీ అట్లా ఏం చేయమని చెప్పి విల్లింగ్ లెటర్ అమ్మన్నాం. తీసుకుని 15 రోజులు టైం ఇస్తాం. 15 రోజుల తర్వాత మేము ఎంకరేజ్మెంట్ రిమూవ్ చేస్తాం. అది వాళ్ళు కన్సల్టెంట్ ఇస్తేనే చేస్తాం, లేకపోతే రిమూవ్ చేస్తాం. అది ఊరు సెంటిమెంట్ కొంచెం మేము కూడా ఆలోచించాలి కాబట్టి మేము దాని ముందుకు వెళ్తున్నాం. అంటే మేము మా దగ్గరగా 350 పైన ఎంక్రోచ్మెంట్ ఉన్నాయండి. అది ఎప్పుడు కూడా గత 5 ఇయర్స్ నుంచి కట్టేస్తారు. అది నార్మ్స్ ప్రకారంగా ముందు 1 or 2 ఇయర్స్ 2 ఇయర్స్ లోపల కొత్తగా న్యూ కట్టింది మాత్రం ముందు డిస్మెల్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇల్లు ఉండరు కాబట్టి మనం బేగా చేసుకుంటాం కాబట్టి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా కట్టే మాత్రం ఒప్పుకోం. ఫర్దర్గా మేము ముందు ఏంటంటే మా చైర్మన్ దృష్టిలో పెట్టి, చైర్మన్ కానీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ముందు అంటే వాళ్ళని ఇబ్బంది పెడతాం గురించి కాదు, ఆక్రమణగా గురైంది కాబట్టి ముందుగా ముందు వాళ్ళకి ఒక రెంట్ అనే ఫిక్సేషన్ చేసి తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఆలోచనతో ఉన్నామంట. అది కూడా చైర్మన్ గారి పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అన్నీ తీసుకుంటే అవుతుంది. లేకపోతే డిస్మెంట్ చేసుకోవడం తప్ప మరే లేదు. ఇప్పుడు ఆ విధంగా ఇచ్చేస్తాండి, ప్రతి ఓళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. కరెక్ట్గా అలాగే ఖాళీ జాగాలోనే మాత్రం ఎట్టు బస్సులో వాళ్ళకి న్యూ కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఏం చేయడం కుదరదు. అవి మాత్రం ఎట్టు బస్సులు మేము ఆఫ్ చేస్తామండి. ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతలు అంతా కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళంతా కూడా గొగ్గులు పెడుతున్నారు. అంటే గతంలో ఇప్పుడు అలా ఉన్నారు, అలా కాదు ఎక్కడ ఉన్నారంటే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, పూర్వం నుంచి ఉన్నారంటే మీరు కనబడుతుంది కదా. మేము ప్రస్తుతం పాదండగా వెళ్ళలేదు, కొత్త దండం అని చూస్తున్నాం. లాస్ట్ టైం మూర్ఖత్వం కట్టేశాడు ఆయన. చెప్పినా సరే కట్టినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. చెప్పిన కట్టేసిన తర్వాత మాకు కూడా నెక్స్ట్ టైము కొంచెం పోలీస్ బందోబస్తు కానీ మా డిపార్ట్మెంట్ కానీ మేము పెట్టుకుని నెక్స్ట్ టైము 15 రోజుల తర్వాత మెయిన్ సెంటిమెంట్, 15 రోజుల సెంటిమెంట్ గురించి మేము కూడా ఆలోచించాం. మేము మాకు హిందూ సాంప్రదాయం గురించి ఆలోచించడం తప్పదు కాబట్టి తప్పనిసరిగా 15 రోజుల తర్వాత రిమూవ్ చేయడానికి మేము ముందుకు వస్తాం. అంటే ఈ సెంటిమెంట్ కానీ ఆపారా లేదంటే ఏదైనా మీ పై నుంచి ఒత్తిడి వచ్చిన అదే లేదు. ఇప్పుడు జనాన్ని చూసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ విలేజ్ గ్రామం చూసి చాలామంది చూస్తున్నారు కదా, మీరే వాళ్ళని చూసి మనం కొంచెం ఆలోచిస్తుంది తప్ప దాని గురించి ఆపేయడం, మేము దిగిన తర్వాత ఆపేయడం ఉండవు. కానీ ఏంటంటే లోకల్ పైడిదల అమ్మవారి టెంపుల్ 15 ముందు కాబట్టి మనం కన్సిడర్ చేయాలి తప్పదని ఆలోచించాం. ఇక్కడ చాలామంది ధర్మపూర్లోని సర్వే నెంబరు 85లో సుమారు వెనకాల దగ్గర 10 ఎకరాలు పైబడే ప్రైవేట్ వ్యక్తులు లేఅవుట్ చేసేసుకుని మా ఉన్న స్థలంలోనే అంటే మే ఇంచుమించు దగ్గరగా ఒక 500 మీటర్స్ పైన ఉంటుంది రోడ్డు కింద ఏర్పాటు చేసుకుని అది చూసుకుని వాళ్ళు లేఅవుట్ చేసుకుని అమ్ముకుంటున్నారని తెలిసిన విషయం.
అందువల్ల ఇది వేళ మేము ఈ రోడ్డు మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాపర్టీ నుంచి మాకు వాళ్ళకి దారి లేదు కాబట్టి, ఈ దారి చూపించారు కాబట్టి చాలామంది తెలియక అది కొనుక్కోవడం జరుగుతుంది. అది ఇదే ఉందనుకుంటున్నారు కాబట్టి ఇండోమెడ్ ప్రాపర్టీలు మేము ఎవరు కూడా మేము రానివ్వండి మా ట్రస్ట్ ప్రాపర్టీలోని. అలాగే ఇక్కడ ఉన్న మీ చుట్టుపక్కల కూడా ఏం చేస్తున్నారంటే ఒక 10 సెంట్లు 15 సెంట్లు 20 సెంట్లు ఫినిషింగ్ చేసుకోవడం, తర్వాత తాటికి వెళ్ళడం, తర్వాత బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అందువల్ల అటువంటి వేసి నేను కూడా మేము ఇవాళ రిమూవ్ చేస్తాం. అలాగే 3 చోట్ల ప్లేస్లో ఉంది, 3 ప్లేస్లో కూడా ఇవాళ రిమూవ్ కంప్లీట్ చేసేస్తాం ఇలా. అలాగే ఈ రోడ్డు మీద కూడా దారి కూడా మేము మొత్తం టోటల్గా క్లోజ్ చేస్తాం అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.